బోళా శంకర్ సినిమా ప్రేక్షకులను బాగా డిసప్పాయింట్ చేసింది. ఈ షాక్ నుండి త్వరగా కోలుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత తాను చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బోళా శంకర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఓపెనింగ్ ఈ మధ్యనే గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయబోతున్నాడు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోళా శంకర్ రిజల్ట్ తో మెగాస్టార్ కొంచెం స్పీడ్ తగ్గించి కథలపై పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మెగాస్టార్ విషయంలోనే సీన్ ఎందుకు రివర్స్ లో జరుగుతుంది? పాపం ప్రతి సినిమాతో సిక్స్ కొట్టాలని బాక్సాఫీస్ బర్లో దిగుతున్నాడు చిరంజీవి. కానీ ఏదో ఒక సినిమా మాత్రమే బౌండరీ దాటితే మిగిలినవి మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం అందుకోలేకపోతున్నాయి. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మూడేళ్లు బ్రేక్ రావడంతో ఇకపై వరుస సినిమాలు చేస్తానంటూ మాటిచ్చారు చిరు. అన్నట్లుగానే 2022 సమ్మర్ నుంచి 2023 ఆగస్టులోపు ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, బోళా శంకర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో వాల్తేరు వీరయ్య మాత్రమే హిట్ కాగా మిగిలిన మూడు అంచనాలు అందుకోలేదు. ఇకపై దాంతో ఇకపై అతివేగం ప్రమాదకరమని నిదానమే ప్రధానం వైపు వెళ్లారు చిరు. కళ్యాణ్ కృష్ణతో సినిమా ఇప్పట్లో లేనట్టే. వశిష్ట ప్రాజెక్ట్ ఫ్యాంటసీ డ్రామా కావడంతో గ్రాఫిక్స్తోనే ఎక్కువగా పనుంటుంది. డిసెంబర్ నుంచి ఇది సెట్స్ పైకి రానుంది. ఈ గ్యాప్ లో ఓ సినిమా చేయాలనేది చిరు ప్లాన్. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడిని కలిసినట్లు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా 2024 చిరు కనిపించడం కష్టమే. అంటే మెగా స్పీడ్కు మరోసారి బ్రేక్ పడినట్లే. మొత్తానికి ఇప్పుడు చిరంజీవికి హిట్ చాలా అవసరం. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్తో ఫుల్ ఫామ్ మీద ఉంటే మెగాస్టార్ చిరంజీవి రేసులో కాస్త వెనకపడ్డారు అని మరికొందరు భావిస్తున్నారు.